సూర్యాపేట జిల్లా మునగాల మండలం పరిధిలోని బరాకత్గూడెం గ్రామంలోని పోలింగ్ బూత్ లో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎర్ర చుక్క వేసుకుని ఓ ఓటరు ఓటు వేయడానికి రావడంపై టీఆర్ఎస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యక్తిని అడ్డుకుని చొక్కా విప్పించి క్యూ లైన్లో నిలబెట్టించారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడ్డ ఆ భార్యాభర్తలిద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో అధికారులు కలగజేసుకున్నారు. ఆ దంపతులకు సర్ది చెప్పి గొడవ పెద్దది కాకుండా చూశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, అక్కడ గొడవ కారణం ఏంటి? శ్రీలత, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అదే కోదాడ డివిజన్ పరిధిలో మొదటి దశ ప్రాదేశిక ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో సిపిఎం పార్టీకి సంబంధించిన అభిమాని కార్యకర్త ఎర్ర చొక్కా వేసుకుని ఓటేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఏజెంట్లు అక్కడ ఉన్న వాళ్ళు ఎర్ర చొక్కా వేసుకుని వచ్చారు, ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులకు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు చొక్కా ఇప్పేసి ఓటేసుకుని రావాలంటూ కూడా అతను పోలీసులు అతన్ని కోరడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఎర్ర చొక్కా వేసుకున్న అతని భార్య, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పి పోలీసులతో గొడవపడే విజువల్స్ మనము టీవీలో చూస్తున్నాం. అంటే అభిమానులు ఆ చొక్కా వేసుకొని ఓటేయడానికి ఈ సిరిబందలు ఎలాంటివి లేవు, కానీ అక్కడ పోలీసులు అత్యుత్సాహం చూసి ఇష్యూకు కారణంగా తెలుసుకోవచ్చు. అనంతరం ఆర్వోగానే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దానికి ఏం అభ్యంతరం లేదు, ఓటరు తన ఇష్టం వచ్చిన చొక్కా వేసుకొని ఓటేసి వెళ్ళిపోవచ్చు, కాకపోతే 100 మీటర్స్ పరిధిలో ఎలాంటి ప్రచారం చేయరాదు అనే నిబంధన ఉందని చెప్పడంతో అతనికి ఓటేసేందుకు అప్పించారు. అయినప్పటికీ తన చొక్కా గురించి మాట్లాడడం, అదేవిధంగా చొక్కా ఇప్పించడం వంటి విషయాలను సీరియస్ గా తీసుకున్న ఓటర్ అక్కడ గందరగోళం సృష్టించాడు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఎలక్షన్ అధికారులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి అతన్ని పోలింగ్ కేంద్రానికి పంపించి ఓటేసి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. దీంతో గొడవ సద్దుమా మరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం బయట తెలిసి సిపిఎం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారికి నష్ట చెప్పడంతో ఇష్యూ క్లోజ్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ. మాట్లాడి